మానవాళికీ మహోదయం ప్రేమ త్యాగం సేవా సహనం ప్రేమ త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలు నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలు నైతిక సంచలనం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంగులకు మార్గదర్శకం పదము వీడిన పాంగులకు మార్గదర్శకం మరణాదర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం మీరంతా బాగున్నట్లేనా? దేవుని యొక్క కృపను మీరెంతో అనుభవిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా అదే భావనతో ఉన్నట్లయితే దేవుని కృప మీకు ఎంతో దీవెన కలిగిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడకకు వెళ్ళే వరకు కూడా దేవుని కృపను అనుభవిస్తూనే ఉన్నాము. మీరు నేనే కాదు, ఈ భూలోకంలో ప్రతి జీవి దేవుడిచ్చిన ప్రాణం బొందిలో ఉంచుకుని దేవుడిచ్చిన ఊపిరిని పీలుస్తూ బ్రతుకుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఉప్పు తిని బతికే జీవులు. నేను ప్రార్థనలో అప్పుడప్పుడు దేవునితో మనవి చేసి చెప్పుకుంటూ ఉంటాను, నీ ఉప్పు తిని బ్రతికే అల్పజీవినైన నన్ను నీ కరుణా కటాక్షములతో నడిపిస్తున్నావు, బ్రతికిస్తున్నావు, నడిపిస్తున్నావు, నీ సేవలో వాడుకుంటున్నావు, అందుకని నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రభు అని ఈ మహాదేవుని నామాన్ని ప్రస్తుతి చేస్తూ ప్రార్థనలో చెప్పుకుంటూ ఉంటాను. మీరు కూడా అలాగే ఉదయం లేచినప్పటి నుంచి పడక వెళ్ళే వరకు దేవుని కృపతోనే మనం దినాన్ని ఆ రోజును గడుపుతున్నామనే భావనతోనే ఉదయం లేచినప్పుడు దేవుని స్తుతించండి, మరలా మధ్యలో ఎప్పుడైనా దేవుని సందులో కాస్త గడపండి. దేవునితో ఎంత సహవాసం చేస్తే, ఎంత స్నేహం చేస్తే అంత దీవెన కలుగుతుంది మీకు, మీ కుటుంబాలకి, మీ వృత్తి, మరి మీ సంతానం బహుగా దీవించబడడానికి దేవునితో మీరు గడిపే సమయం ఎంతో ఉపకరిస్తుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పడక వెళ్లే ముందు కూడా కాసేపు సాధ్యమైనంత వరకు దేవుని సందులో గడపండి. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు మీరు భార్యాభర్తలు కుటుంబం అంతా
కూర్చుని కాసేపు ఒకటోరో పాట పాడుతూ ఒకవేళ మీరు పాడుకోలేకపోతే ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి గొప్ప పాటలు ఉన్నాయి, ఆ పాటలు ఒకటో రెండో వింటూ పిల్ల జల్లాతో కలిసి దేవుని సన్నిధిలో గడపండి. అలా మీ పిల్లలకు ఒక గొప్ప విలువైన ఆధ్యాత్మిక ఆస్తిని వారసత్వంగా పంచిపెట్టండి. సరేనా? మా నలుగురు అమ్మాయిలతో నేను, నా భార్య, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు అలాగే గడిపేవాళ్ళం. నేను ఇంటి దగ్గర ఉన్న రోజు పండగ రోజు అండి. అప్పట్లో కాకినాడలో ఉండేవాళ్ళం, తర్వాత ఆయా స్థలాలకు మారాము. ఎప్పుడైనా సరే నేను ఇంటి దగ్గర ఉన్న పూట మామూలు పండగ కాదు, ఎందుకంటే కుటుంబ ప్రార్థన. అట్లా దేవుని సన్నిధిలో ఎంతో గడుపుతూ వచ్చేవాళ్ళం. అందుకే దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరును నా వలే మా కుటుంబం వలె బహుగా మాకంటే ఎక్కువగా మిన్నగా దీవించబడాలని కోరుకుంటూనే ఇదిగో ఈ మహాదేవుని యొక్క దివ్య సందేశాలు అందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నుంచి కొద్ది వారాల పాటు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని రూతు గ్రంథం నుంచి మీతో పంచుకోవాలని. 4 అధ్యాయాలు ఉన్న చిన్న పుస్తకం అని చెప్పాలి. దేవుడు 4 అధ్యాయాల చిరు గ్రంథాన్ని ఎంత గొప్ప పరిశుద్ధ గ్రంథరాజ సుగంధంలో కూర్పు చేయడం అనేది అద్భుతమైనటువంటి సంగతి. మరి ఇది క్రీస్తు పూర్వము సుమారు 1050 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహాద్భుతమైనటువంటి సంభవం. ఇందులో నుంచి ఎంతో విలువైనటువంటి ఆత్మీయ నైతిక విలువలతో కూడినటువంటి దైవిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇందులో 1 అధ్యాయంలో నుంచి మీతో ఈరోజు పంచుకోవాలని. అదొక కుటుంబం, దంపతులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కుమారులు. వాళ్ళ ఊరు ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యెరూషలేము దగ్గరలో ఉన్న బెత్లెహేము అనేటటువంటి ఊరు. బెత్లెహేము అదొక చిరు పట్టణం. ఆ బెత్లెహేము యెరూషలేము ప్రాంతం అంతా కూడా దేవుడు ఎంతో దీవించిన ప్రాంతం ఆనాటికి ఈనాటికి కూడాను. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం వాళ్ళు యూదయ దేశపు, అంటే ఇజ్రాయెల్లో 3 ప్రాంతాలు ఉన్నాయి, గల్లయ, సమరయ, యూదయ దక్షిణాదిలో ఉంది. యూదయ దేశపు బెత్లెహేములో ఉండేవారు ఈ కుటుంబం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, అంటే రొట్టెలకి ఏం కొదువు ఉండదు. మన భాషలో చెబితే బొవ్వకి ఏం కొదువు లేదు. ఆహార పానీయాలకు కొదువు లేనటువంటి పంటలు బాగా పండుతూ ఉన్నటువంటి ఆ బెత్లెహేము పురము నుంచి ఆ కుటుంబం బయలుదేరి వెళ్ళింది. వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అక్కడ కరువు వచ్చింది, పంటలు కాస్త పండకపోవడం, మరి తెగుళ్ళు రావడం. కారణం ఏదైనా కరువు కాలం వచ్చింది. మనందరి జీవితాల్లో కరువు కాలం ఉంది కదా, కష్టకాలం ఉంది కదా, నష్టకాలం ఉంది కదా, దుఃఖకాలం ఉంది కదా. అంతా పైల పచ్చేసిగా 3 పూలు 6 కాయలుగాను 16 కాయలుగాను లైఫ్ జరగదు కదా. ఏమంటారు, మీ జీవితంలో దుఃఖం లేదు, వేదన లేదు, సంతోషం దుఃఖం మిళితమైన జీవనమే మన జీవన యాత్ర. అంతే, సుఖ దుఃఖాలు జీవితంలో కావడిలో కొండల్లాటి, అంతే కదా. కష్ట సుఖాలు కావడిలో కొండల్లాటి. 2 కొండల్లో కావిడిలో ఉన్న 2 కొండల్లో ఏ కొండ బరువెక్కినా 2వ కొండ తేలిపోతుంది. అప్పుడు కాడి బ్యాలెన్స్గా ఉండదు, మొయ్యడం కష్టమవుతుంది. అంచేత ఎప్పుడు కూడా కష్టము ఉంది, సుఖము ఉంది జీవితంలో. ఈ 2 సమపాళ్ళల్లో ఎంతగా ఉంటాయో అంతగా అద్భుతమైనటువంటి రీతిగా జీవన యాత్ర సాగుతుందండి. ఈ జీవిత యాత్రలో ఎదురైనటువంటి కరువు కాలాన్ని ఆ కుటుంబం తట్టుకోలేక వేరే పొరుగునున్న దేశం వెళ్ళాలనుకుంది. అప్పటికే చాలా దూరంలో ఉన్నటువంటి మోయాబు దేశానికి వెళ్ళాలనుకుంది. ఆ మోయాబు దేశం కూడా ఇప్పటికీ ఉంది, దాన్ని ఇప్పుడు మదాబా అంటారు. అది జోర్డాన్ దేశంలోకి వెళ్ళింది ఆ భాగం. ఇప్పుడు అమ్మోనీయుల దేశం ఉంది, దాన్నే అమ్మాన్ అంటారు, జోర్డాన్ దేశపు రాజధాని. అమ్మోనీయులు మోయాబీయులే ఇప్పుడు జోర్డాన్ దేశంలో భాగమైపోయాయన్నమాట. వాళ్ళ ప్రాంతమే ఆ జోర్డాన్ దేశంలో భాగమైంది. మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడికి అమ్మాన్ను, మదాబా, మరి బెత్లెహేము ఇవన్నీ తీసుకువెళ్తూ ఉంటాం మా విశ్వాసుల బృందాన్ని. మీరు రావాలనుకుంటే మీరు కూడా రావచ్చు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వెళ్తాం. మా ఆఫీస్ను కాంటాక్ట్ చేయండి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని పేరు ఎలీమెలకు, ఆయన భార్య పేరు నయోమి. వాళ్ళిద్దరు కుమారులు, మహ్లోను పెద్దోడు, కిలియోను చిన్నోడు. ఈ కుటుంబం బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. ఆశ్చర్యం ఏంటంటే కరువు కాలం కష్టకాలం వచ్చింది. ఏమండి కరువు కాలం కష్టకాలం వచ్చినప్పుడు ఈ ఒక్క కుటుంబానికే రాలేదుగా, బెత్లెహేము పురవాసులందరికీ వచ్చింది.
కరువనేది ఒక ప్రాంతానికో ఒక ఊరికో ఒక దేశానికో వస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఈ ఒక్క కుటుంబమే బయలుదేరి వేరొక దేశం వెళ్ళిపోవాలనుకుంది ఏంటి? అది అక్కడే ఉంది చిక్కు, అక్కడే ఉంది తప్పు. జరిగిన తప్పేమైనా ఉంటే ఈ కుటుంబంలో అక్కడే జరిగింది. ఏమిటా తప్పు అంటే, ఊరు వాళ్ళందరూ కరువైనా కష్టమైనా కాటకమైనా అక్కడే పడున్నారు. ఈ మహాదేవుడు యెహోవా దేవుడే మనకు అండ, మనకు ఆశ్రయము, ఆయనే మన కష్టకాలంలో ఆదుకునే ఆశ్రయము, ఆదరణకర్త అని చెప్పని ఉద్దేశించి నమ్ముకున్న యెహోవా దేవుని భక్తులందరూ కూడా అక్కడే ఉండిపోయారు. కానీ ఒక్క కుటుంబం బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళే మన కుటుంబంలో మాట్లాడుకోకుండా ఉంటారా? ఏమంటావునా ఏమి, ఈ కష్టకాలం ఇక్కడ ఉండడం కంటే ఆ పొరుగు దేశమైనటువంటి మోయాబు దేశంలో పంటలు బాగా పండుతున్నాయి అంట, కుర్రాళ్ళు ఇద్దరిని తీసుకుని వెళితే అక్కడ సుఖజీవనం చేయొచ్చు కదా అని చెప్పని అన్నాడు. మరి నిర్ణయం మీదేనండి, మరి మన ఊరు వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు కదా, మరి వాళ్ళందరూ వెళ్ళలేదు కదా అనే ప్రశ్న వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి, ముఖ్యంగా నయోమికైనా రాకుండా ఉందా? వచ్చినా కానీ ఏమో వాళ్ళందరి సంగతి ఏమో కానీ, కుర్రాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు ప్రయోజకులైతే ఏదో వాళ్ళు వయసు యుక్త వయసులో వచ్చేనాటికి ఏదైనా అక్కడికి వెళ్తే కాస్త ఇక్కడ పడే కష్టమేదో అక్కడ పడితే ఈ కరువు లేకుండా అక్కడ ఏదైనా కాస్త సంపాదించుకుని కుదువు పెట్టుకుంటే పిల్లలు భవిష్యత్తు కట్టుకోవచ్చు కదా అని ఏమి ఏమంటావు ఉంది, మీ ఇష్టమండి అని మొత్తం మీద దంపతులు ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు. కుర్రాళ్ళు ఇద్దరినే తీసుకుని భిషణ ఎత్తేశారు. ఇది చాలా బాధాకరమైన నిర్ణయం. జీవితంలో కష్టాన్ని మనం సుఖంగా మార్చుకోవచ్చు, సుఖాన్ని కష్టంగా మార్చుకోవచ్చు. ఎలా సాధ్యమో చెప్పనా? ఆ కష్టకాలంలో మనం చేసుకునే నిర్ణయం అయినా, సుఖవంతమైనటువంటి జీవన యాత్రలో మనం చేసుకునే నిర్ణయాలతో కష్టం కూడా తెచ్చుకోవచ్చు. నిర్ణయాలు, మీరు ఎలాంటి నిర్ణయం చేసుకుంటున్నారు, కష్టం రాగానే దుఃఖం రాగానే వెళ్ళిపోయే ధోరణి, ఆ కష్టానికి దూరం అవ్వాలనే ధోరణి తప్పు కాదు, రైటే కదా. ఎవరి కష్టంలోనూ ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కుంటారు. ఆ టైంలో మనం చేసుకునే నిర్ణయం, దేవుణ్ణి ఆశ్రయించారు మీరు, ప్రభువుని నమ్ముకున్నారు, దేవునిలో ఎదుగుతున్నారు, మీ కొరకు ఎవరో దైవ సేవకులు వచ్చి మీకు సువార్త చెప్పారు, మీ కష్టకాలంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు, లేదా అనారోగ్యంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు, మీరు స్వస్థ చిత్తులు అయ్యారు, బాగానే ఉంది, ప్రభు మిమ్మల్ని కనిక నుంచి మిమ్మల్ని బాగు చేశాడు, మీ కష్టకాలం తప్పించాడు, అందుచేత ప్రభుని నమ్ముకుని ఆ పాస్టర్ గారు నడిపే సంఘానికి వెళ్ళారు, బాగానే ఉంది. కానీ కాలగమనాన మరోసారి కష్టకాలం ఎదురైంది. ఏమండి, ఒకసారి ప్రభు స్వస్థపరిస్తే ఇక మరెన్నడూ జబ్బులు అనారోగ్యాలు రావనేమన్నా ఉందా? నీము లేదు కదా, రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. ఇప్పుడు అప్పులు పాలయ్యారు, కానీ ప్రభు నమ్ముకున్నందున అప్పులు తీర్చడానికి దేవుడు సహాయం చేశాడు, మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. ఇంకా మరి అన్నడూ జీవితంలో కష్టకాలం రాదనా? ఆర్థికంగాను ఆరోగ్యరీత్యా కష్టకాలం రాదనా? దుఃఖకాలం రాదనా? కుటుంబంలో ఎవరన్నా అనారోగ్యం కావచ్చు, చనిపోవచ్చు, కుటుంబంలో ఒకరికొకరికి పసుకున్నందున కష్టకాలం రావచ్చు, అసమాధానం వల్ల ఇంట్లో ఒకరికొకరికి సరిపడినందున గొడవలు రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు రావచ్చు, ఏదో ఒక రూపంలో శ్రమ అనేది దుఃఖం అనేది మనకు రావచ్చు. అంత మాత్రానికే మనం ఇక ప్రభు నాకు ఇంత దుఃఖం తెచ్చాడు, ఈ దేవుడు నాకు అక్కర్లేదని వెళ్ళిపోతామా అండి? నేను ఏదో యేసుబాబుని నమ్ముకుంటే అంత మేలు జరుగుద్దని చెప్పిన పాస్టర్ గారు చెప్పారు, నేను నమ్ముకున్నాను, కష్టకాలం దుఃఖకాలం నష్టం పూడిన మాట నిజమేను, కానీ మళ్ళీ కష్టం వచ్చిందేంటి, ఈ దేవుడు నాకు కీడు చేశాడని దేవుని సంఘానికి వెళ్లకుండా, దేవునికి దూరంగా ప్రార్థన చేసుకోకుండా, మరి దైవదాసులకు కూడా అసలు ఇంటికి రావడానికి కూడా అనుమతించకుండా, మాకు అక్కర్లేదండి, ఈ దేవుడు మాకు అన్యాయం చేశాడండి, ఇట్లా మాట్లాడేటటువంటి బలహీనులైనటువంటి వాళ్ళని క్రైస్తవ సంఘాల్లో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే క్రైస్తవేతర లోకంలో కూడా దేవుడు ఏం చేశాడని చెప్పి కష్టకాలం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించే వాళ్ళని కూడా మనం చూస్తాము. ఇది మానవ నైజంలో ఉన్న ఒక భయంకరమైనటువంటి బలహీనత. దుర్బలత్వం అనేది మానవ జీవితాల్లో సహజం. ఎప్పుడు దుర్బలత్వం బయటపడుతుందంటే మనకు కష్టకాలం, నష్టకాలం, అనారోగ్యాలు, ఎవరో కుటుంబంలో మనకి చిన్న వయసులోనే కాలం రాకముందే అకాలంగా మరణం పాలైతే కుటుంబ సభ్యులు ఎవరైనా కుటుంబం అంతా చాలా ఖిన్నులైపోతారు, దుఃఖితులు అవుతారు. అది సహజమే, నాకైనా సహజమే. దుఃఖకాలంలో కష్టకాలంలో చేసుకునే నిర్ణయం ఉందే, ఆ నిర్ణయం నీ కష్టాన్ని అధికమైనా చేస్తుంది, లేదా నీ కష్టకాలాన్ని పోగొట్టి మరలా నీకు దీవెన కాలాన్ని సుఖవాసాన్నైనా తెస్తుంది. ఏమండి, జీవితం శ్రమవాసం సుఖవాసాల సమ్మిళితం కదా.
ఆ రెండు కలిస్తేనే కదా. మళ్ళీ చెప్తున్నా, కావిళ్ళ కొండలాగా బ్యాలెన్స్గా ఉండాలంటే శ్రమవాసం ఉండాలి, సుఖవాసం ఉండాలి. శ్రమవాసంలో ఎలా ఒదిగి ఉండాలో అలాగే మనం కూడా ఉండాలి. విశ్వాసంతో దేవసంతులు ప్రార్థన చేస్తూ, దైవదాసులు మీ కొరకు ఎంతో ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ఉన్నారే, మీ ఇంటికి తిరుగుతూ సంఘంలో ప్రార్థన చేస్తూ తోటి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారే, మీరు కష్టకాలంలో దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి దేవునికి దూరమైపోయి దేవుణ్ణి దూషణ పాలు చేసి మళ్ళీ బంధువులందరూ చెప్పుకుంటారు మీరు అట్లాంటి తప్పు నిర్ణయం చేసుకుంటే, ఎగేసుకుంటే వెళ్ళారుగా ఏసుమతం ఏసుమతం అని, ఇప్పుడు ఏమైంది మీ బతికిట్ట బండారం అయిపోయింది అని చెప్పిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు. తద్వారా మీరు నమ్ముకున్న దేవుని నామానికి అప్రతిష్ఠత ఇచ్చిన వారు అవుతారు కదా. అలా చేయబోకండి. అలా చేసి అట్లాంటి బలహీనమైన దుర్బలమైన నిర్ణయాలు చేసుకుని దుర్భాగ్యాన్ని అంటే దురదృష్టాన్ని బాధను మరింత పెంచుకోవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, హితవు చెప్తూ ఉన్నాను. ఆ కుటుంబ యజమాని పేరు ఎలీమెలకు. ఎలీమెలకు అంటే ఏంటో తెలుసా? దేవుడే నాకు రాజు అని, నా దేవుడే నాకు రాజు నాకు ప్రభు అని, దేవుడే సర్వమని ఎంచుకున్నటువంటి మీలో ఎంతమంది లేరు? కాలగమనాన వచ్చిన కష్టకాలంలోనే కాస్త దేవుడిని రాజుగా కాకుండాను మీరే రాజైనట్లుగా దేవునితో నిమిత్తం లేని ఒక తప్పు నిర్ణయం చేసుకుని మీ కష్టాన్ని మరింత అధికం చేసుకునే ప్రమాదంలో పడ్డారు, పడుతున్నారు, పడే ప్రమాదం ఉందని నేను మీకు హెచ్చరిక చేసి చెప్తున్నాను ప్రభు నామంలో. నయోమి అంటే మధురం, తీపి అని అర్థం. వాళ్ళిద్దరూ కూడా గొప్ప సమర్పణ కలిగిన వారు. నయోమిని చూస్తే ఊరు వాళ్ళందరికీ ఎంతో దీవెన. మరి ఎలీమెలకుని చూస్తే అరే ఆ మనాడు ఉన్నాడే ఆ ఎలీమెలకు, ఆడు ధర్మరాజురా, ఆడు మంచోడురా, ఎంతో భయభక్తులు కలిగిన వాడు రా దేవుని ఎందు. ఆయన చూస్తే ఎంత ముచ్చటేస్తుందిరా అని ఊరాళ్ళందరూ ఎంత చెప్పుకుని ఉంటారు బెత్లహేం పురవాసులు. కానీ ఎలీమెలకు నయోమిలు చేసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితాలని మలుపు తిప్పింది. ఆ మలుపు బాధాకరమైన మలుపుగా చివరికి పరిణమించింది. మరి వాళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు ఉన్నారే, వాళ్ళ ఇల్లు బంగారం కానీ వాళ్ళిద్దరం చూస్తే ఎంత ముచ్చటేస్తుందిరా, చాలా ముచ్చటేస్తుంది. అసలు ఎలీమెలకు నయోమిలను దేవుడు ఎంత దీవించి ఆ ఇద్దరు కుమారులు కొండంత కొడుకులు ఇచ్చాడరా, వాళ్ళు ఎదుగుతుంటేను అసలు ఎంత ముద్దు గొలుపుతున్నారా, ఊరే ముచ్చటపడిపోయేలాగా ఉన్నారు వాళ్ళిద్దరని ఊరంతా చెప్పుకుంటుంటే వీళ్ళు చేసుకున్న నిర్ణయం ఎంత బాధాకరమైన మలుపుని తిప్పిందో మనం ఈరోజు వింటాం. మోయాబు దేశాన్ని గురించి ఒక మాట చెప్పాలి. మోయాబీలు అమ్మోనీయులు దేవుని చేత శపితమైన జనాంగం. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇస్రాయేలీలతో సహవాసం చేయవలసింది, వాళ్ళు సోదరభావం చూపించవలసినంత దగ్గర బంధుత్వం కూడా ఉంది. వాళ్ళు మోయాబీలు అమ్మోనీయులు లేదా అమ్మోనీయులు మోయాబీలు లోతు సంతానం కదా, అబ్రహాము ఇంట పెంచబడిన పెంపుడు కుమారుడైన లోతు కుమారులు కదా. వాళ్ళు ఇస్రాయేలీలకి సహోదరభావం కలిగినటువంటి వారు, కలిగి ఉండవలసిన వారు. కానీ వాళ్ళు శత్రుభావం చూపించినందున దేవుడు ఆ రెండు జాతుల వాళ్ళని శపించాడు. అట్లాంటి ఇస్రాయేలీలు వెళ్ళి మోయాబీలు అమ్మోనీయులతో ఎన్నో తరాల వరకు కలవకూడదని చెప్పి ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించాడు ద్వితీయోపదేశకాండం 23:3. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ దేవుని సమాజమైనటువంటి ఇస్రాయేలు సమాజములో చేరకూడదు అని దేవుడు హెచ్చరిక చేశాడు. శాపగ్రస్తమైనటువంటి దేవునికి విరుద్ధమైన జనాంగములోకి కష్టకాలంలో వీళ్ళు వెళ్ళాలనుకున్నారు. ప్రభు మీకు ఎంతో మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ రాగా కష్టకాలము, నష్టకాలము, అనారోగ్యకాలము, ఏదో మరణమో వస్తే ఈ దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడని శాపగ్రస్తమైన జనాంగంలోకి, వాళ్ళ ఆచార వ్యవహార కర్మకాండంలోకి మీరు మళ్ళీ తిరిగి వెళ్తారా? ఏమండి, విగ్రహారాధన ఈ దేవుడు నిషేధం విధించాడు కదా. అటువంటి దేవుని పేరిట విగ్రహం చేసుకుని ఆ విగ్రహాన్ని దేవుడుగా ఎంచి దేవుని స్థానంలోకి జీవం లేని బొమ్మల్ని ఎంచినా హెచ్చించినా లేదా మరి ఏ వ్యక్తినైనా వస్తువునైనా దేవునికి ఇవ్వాల్సిన ప్రప్రథమ స్థానంలోకి హెచ్చించినట్లయితే ఆచార వ్యవహార కర్మకాండాలకు ప్రాధాన్యతనిచ్చి దేవుణ్ణి ప్రాధాన్యతను తగ్గించినట్లయితే ఆ జనాంగం శాపగ్రస్తమైన జనాంగం. ఆ జనాంగంలోకి నువ్వు మళ్ళీ తిరిగి బంధువుల ప్రేరణకో లేకపోతే స్నేహితుల ప్రేరణకో లోబడి నిన్ను
దేవుని దగ్గరికి నడిపించి నీ కొరకు ప్రార్థనలు ఉపవాసములు కన్నీరుగా వచ్చి సేవ చేసిన దైవ సేవకుల్ని సంఘాన్ని హీనంగా ఎంచి నువ్వు వెళ్ళిపోతావా? ఏమండి, ఒకసారి ఆలోచించుకోండి. అయ్యా అమ్మ, నీ కొరకు ఎంతో సహాయం చేసిన సంస్థ ఉందే, దైవ సేవకుడ పాస్టర్ గారు, నీకు కష్టకాలంలో నిన్ను ఆదుకున్నటువంటి సంస్థ వారిని నాయకత్వాన్ని విడిచిపెట్టి ఏదో ఆర్థిక సహాయం లబ్ధి ఉంది కదా అని చెప్పి వేరొక సంస్థలకు వెళ్ళిపోతావా? ఎంత తప్పు చేస్తున్నారండి, ఎందుకు కట్టుబడి ఉండరండి? ఓ సంఘానికి బట్టలు మార్చినట్లుగా సంఘాలు మార్చేవాళ్ళు. కష్టకాలంలో ఈ సంఘంలో నాకు ఏమి కష్టం వచ్చిందని ఇంకో సంఘంలో ఆ టీవీలు చూపిస్తున్నారు, అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయి, మేలు జరుగుతున్నాయని చూపిస్తున్నారని. అది చూసి ఏలమేరుగా సంఘాలు మారేటటువంటి బలహీనులైనటువంటి వాళ్ళని ఎంతోమంది చూస్తున్నాను. కాలగమనాన మీకు నష్టకాలము వచ్చే ప్రమాదం ఉందని నేను చెప్తున్నాను. ఆ నష్టం వస్తుందా రాదా అనేది కాలం చెప్పాలి, కానీ ప్రమాదం మాత్రం మీకు పొంచి ఉంది. ఎందుకంటే మీకు కష్టం వచ్చింది కదా అని భర్తను విడిచిపెట్టి భార్య వెళ్ళలేదే, భార్యను విడిచిపెట్టి భర్త వెళ్ళలేదే, తల్లిదండ్రులను విడిచిపెట్టి పిల్లలు వెళ్ళలేదే. కష్టకాలం వచ్చింది, ఈ పిల్లల్ని మేము పెంచలేమని చెప్పిన వాళ్ళ వదిలేసుకుని వెళితే తల్లిదండ్రులు, ఈ దేశం ఏమైపోతుందండి, కుటుంబాలు ఏమైపోతాయండి, ఈ బంధాలు బాంధవ్యాలు ఏమైపోతాయండి? అలా తెంచుకుని వెళ్ళడమేనా కష్టమో నష్టమో? ఆ ఉన్న సంఘంలో, ఆ ఉన్న బెత్లెహేమనే ఊరిలోనే ఉండిపోతే మిగిలిన ఊరులాగానే, ఊళ్ళో వాళ్ళలాగానే, సంఘాల వాళ్ళలాగానే క్షేమంగా ఉండి ఉండేవారు ఈ దంపతులు. కానీ మోయాబు దేశం వెళ్ళిన తర్వాత అంత బాగానే ఉంది, పంటలు పండుతున్నాయి, కష్టపడుతున్నాడు ఎలిమెలకు, కుర్రాళ్ళ వయసులు పెరుగుతున్నారు. కానీ అతను కాయిలో పడ్డాడు, అనారోగ్యం వచ్చింది. అయ్యో, అయిన వాళ్ళు ఎవరూ లేకపోయారే, అయిన వాళ్ళు ఎంతో దూరంలో బెత్లెహేం ఊర్లో ఉన్నారే, అక్కడ కనుక ఈ జబ్బు వస్తే మా వారికి ఊళ్ళో వాళ్ళందరూ అయిన వాళ్ళందరూ వచ్చి ఆదుకునేవాళ్ళే, ఈ దేవుని దగ్గరలో ప్రార్థన చేసేవారే, యాజకుడు పాస్టర్ గారు వచ్చేవారే, అయ్యో ఇట్లాంటి కష్టకాలం వచ్చింది ఏమిటబ్బా, కష్టకాలం కరువు కాలం కదా అని ఇక్కడికి వస్తే అంతా బాగానే ఉంది కదా అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత జబ్బు వచ్చింది అని చెప్పిన అయోమి ఎంత దుఃఖితురాలు అయి ఉంటుందో. ఎలీమెలకు, అమ్మా నయోమి అమ్మాయా, నువ్వేమైపోతావో, పిల్లలు ఏమవుతారో, ఎంత ఏడ్చుంటాడో, అనారోగ్యపు పడక మీద పడుండి కాలగమనాన మరణం వచ్చింది, తలుపు తట్టింది, ఎలిమెలకు ప్రాణం బాగొట్టుకున్నాడు. అది ఎంత దుఃఖకరమైనటువంటి కాలమో. బెత్లెహేములోని ఉండిపోతే, ఆ ఉన్న సంఘంలోని ఉంటే అయిన వాళ్ళు విశ్వాసులు దైవ సేవకులు అందరూ వచ్చి ఎంతో ప్రాకులాడుతూ నీ కొరకు ప్రార్థన చేసి ఉండేవారు. ఇప్పుడు టీవీలో ఉన్న పాస్టర్ గారి వరకు ప్రాకులాడుతూ వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే టీవీలో వారు నీతో మాట్లాడరు. చాలామంది మాట్లాడరు, కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరని నేను అనలేను. కానీ మీరున్న సంఘాన్ని మీరు విడిచిపెట్టి పదే పదే సంఘాలు మారబోకండి. నా దేవుడే నాకు రాజు అన్న అనుకున్న గొప్ప ఇంటి యజమాని, గొప్ప భర్త నయోమికి, గొప్ప తండ్రి ఆ కుర్రాళ్ళిద్దరికి, మహలోనుకు కిలియోనుకు, నమ్మకమైన వాడు, భక్తిభావం కలిగిన వాడు, కష్టకాలంలో తప్పు నిర్ణయం చేసుకున్నాడు, తనకి కష్టం కొని తెచ్చుకున్నాడు, కరువులో ఎవరూ చచ్చిపోలేదే, కరువు తప్పించుకుని వచ్చి చావు కొని తెచ్చుకున్నట్లయింది. పెనం మీద ఉన్న మనిషి ఇప్పుడు పొయ్యిలో పడవలసిన దుర్దినం వచ్చింది. మీకు అర్థమవుతుందా ఈనాటి పాఠం, ఆత్మీయ పాఠం? కష్టాల్లో మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి, వాటిని చివరికి సుఖవాసానికి దేవుడు దారి తీస్తాడు. ఈ దేవుణ్ణి విడిచిపెట్టకుండా కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా ఏదైనా చావైనా రేవైనా ఏదైనా పర్వాలేదు, ఈ దేవుని కొరకే నడుంగట్టుకుని పౌరుషం రోషం కలిగి మీరు గనక మీరున్న సంఘంలో నమ్మకముగా పడినట్లయితే, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ దీక్షా దక్షతలో కూడిన సమర్పణతో కూడిన నిర్ణయాన్ని బట్టి ఈ దేవుడు మీకు అండగా ఉంటాడు. ఆ అండనే దండగా చేస్తాడు, తన తోడునే మీకు నీడగా చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కొరకు దీవెన దినాలను దాచిపెట్టిన ఈ దేవుని విడిచిపెట్టి మరలా దేవునికి దూరం కావద్దని, మీ సంఘానికి దూరం కావద్దని నేను మీకు హితవు చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కష్టకాలంలో ఆదరించునుగాక, ఆదుకొనుగాక. కానీ మీరు నిర్ణయం మాత్రం తప్పు నిర్ణయం చేసుకుని చావుదాకా తెచ్చుకోవద్దని మీకు హితవు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను.
దయామయుడవైన మా తండ్రి, ఈ పొద్దు అక్కడ ప్రేక్షకులైన మా సోదర సోదరీమణులు తెలుగువారు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఏ ఏ పట్టణాల్లో పల్లెల్లో ఉండి చూస్తున్నారో ఆసక్తిగా వాళ్ళ హృదయాలతో నువ్వు ఈరోజు సూటిగా మాట్లాడేవని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సందేశం ద్వారా ఎంతోమందితో మాట్లాడుతూ వస్తున్నావు. అట్లాగే ఈరోజు అక్కడ ప్రేక్షకులైనటువంటి సోదర సోదరీమణులైన వారిలో ఎంతమంది దుఃఖకాలములో, కష్టకాలములో, నష్టకాలములో, అప్పుల బాధలు, అనారోగ్యాలతో ఉన్నారో అట్టి వారి కొరకై నిన్ను వేడుకుంటూ ఉన్నాను నాయన. నీ ఆదరణ కలుగజేయమని పరిశుద్ధాత్మదేవ వారి కొరకు నిన్ను వేడుకుంటూ ఉన్నాను నాయన. దేవదేవుడుమైన నువ్వు చల్లగా చూస్తేనే మేము మంచిగా ఉండవలసిన వారం కదా. కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధుడు, అనాథరక్షకుడు కదా నాయన. ఆ బిడ్డలు మీరు ఆదుకోనండి, ఆశీర్వదించండి, నీ దీవెన శిరులతో నింపండి. కానీ వాళ్ళు నీ కొరకే నడుంగట్టుకుని రోషం కలిగి, పౌరుషం కలిగి, ఈ దేవుడే నా దేవుడు, యేసు క్రీస్తే నా రక్షకుడు, నా ప్రభువు, నా రాజు అనే భావనతో వాళ్ళని దీవించండి. యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. విజయవాడ, హైదరాబాద్, విశాఖ నగరాల్లో గల మా 3 మరణాత వేద పాఠశాలల్లో సుమారు 170 మంది యువతీ యువకులకు వాక్య మరియు సేవా తర్ఫీదునిస్తున్నాం. తద్వారా మాకందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 1300 సంఘాలు ఏర్పడ్డాయి. ఆత్మల సంపాదన కొరకు తర్ఫీదునిచ్చే ఈ సేవకు మీ చేయూతనివ్వచ్చు. ఆలనా పాలనా లేని వృద్ధులైన స్త్రీ పురుషులు 30 మందికి మా మరణాత ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి వారి బాగోగుల్ని చూసుకుంటున్నాం. కొందరి సంతానమైతే తమ తల్లినో తండ్రినో విడిచిపెట్టి మరెన్నడూ చూడ్డానికి కూడా రారు. కనీ పెంచిన తల్లిదండ్రుల్ని పట్టించుకోని ధోరణిని బట్టి వృద్ధులైన వారెంతో కృంగిపోతూ ఉంటారు. కాని మా మరణాత ఆశ్రమం వారిని ఓదార్చి అందించే భోజన పానాదులు, సౌకర్యాలు, వైద్యసేవల వల్ల ఎంతో ఆదరణ పొందుతూ క్షేమంగా, సంతోషంగా ఉంటున్నారు. వారిలో కొందరు చనిపోయినప్పుడు చూడ్డానికి కూడా ఎవరు రానందున మేమే వారి అంత్యక్రియలు జరిపిస్తున్నాం. తమ సంతానం యొక్క ప్రేమకు నోచుకొని వృద్ధులైన వారికి దేవుని ప్రేమను పంచుతూ సేవ చేయడం మాకెంతో భాగ్యంగా ఎంచుకుంటున్నాం. 275 మంది అనాథ పేద బాలబాలికలతో 3 నగరాల్లో మరణాత చిల్డ్రన్ హోమ్లు నడుపుతున్నాం. ఆర్థిక కొరత వల్ల 2 సంవత్సరాల క్రితం పిల్లల సంఖ్యను 350 మంది నుండి 275కు తగ్గించవలసి వచ్చినందుకు నొచ్చుకున్నాను. ఇక్కడున్న తల్లిదండ్రులను లేక తల్లినో తండ్రినో పోగొట్టుకున్న పిల్లల గాథలు వింటే కడుపు తరుక్కుపోతుంది. వీళ్లంతా దేవుడు మాకిచ్చిన కానుకలుగా ఎంచుకుంటున్నాం. వాళ్లకి అన్ని వసతులు ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాం. ఈ అనాథ పేద బాలబాలికలకు మీరేదైనా ఆర్థికంగా చేయూతనివ్వాలనుకుంటే మా బ్యాంక్ అకౌంట్కు లేదా అడ్రస్కు మీ విరాళం పంపవచ్చు. సరేనా? దేవుడు మిమ్మను, మీ సంతానమును, మీ ఉద్యోగ లేదా వ్యాపారమును బహుగా దీవించుగాక.